కలిగిరి పట్టణంలో కిరాణా షాపులో అక్రమంగా గుట్కా వ్యాపారం చేస్తున్న ఉప్పల రమేష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని దగ్గర నుంచి భారీ మొత్తంలో గుట్కాలను స్వాధీనం చేసుకున్నట్లు కలిగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ సాంబశివరావు తెలిపారు. అక్రమ కోడిగుడ్ల మాటిన గుట్కా వ్యాపారం చేస్తున్న ఉప్పల రమేష్ ను పక్కా సమాచారంతో సీఐ సాంబశివరావు తన సిబ్బందితో తనిఖీలు నిర్వహించి పట్టుకోవడం జరిగింది. అక్రమంగా గుట్కా వ్యాపారం చేసిన అక్రమంగా ఇసుక తరలించిన కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు. కోడిగుడ్ల వ్యాపారం చేస్తూ కోడిగుడ్లతో పాటు అన్ని కూడా షాపు ఎవరైతే బిల్లింగ్ ఉన్నారో వాళ్ళకి ఇస్తామంటారు అనమాట. సో లక్షలకి ఇల్లు ప్రైసెస్ తక్కువ ప్రైసెస్ లో కొనుక్కొని సో ఎక్కువ ప్రైసెస్ లో ప్రజల ఆరోగ్యానికి ఇబ్బంది కలిగినటువంటి వాతావరణాన్ని కలిగిస్తూ ఉన్నారు. సో చాలా మంది కూడా విలేజ్ విజిట్ వెళ్ళినప్పుడు ప్రజలందరూ కూడా చాలా మంది చెప్తా ఉన్నారు గుట్కా అమ్మకాలు కానీ అదేవిధంగా బెల్ట్ షాప్ లాంటి కానీ తర్వాత కొంత మీడియా ద్వారా తెలుస్తుంది ఇసుక ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది అక్కడ మా ఏరియాలో లేదు కానీ మట్టి ఎర్ర మట్టి లాంటిది అది త్రవ్వకాలు కూడా జరుగుతుంది అని చెప్తా ఉన్నారు. సో ప్రజలందరికీ విన్నపం ఏంటంటే సో ఇలాంటి వాటిని అరికట్టడానికి మేము ముందున్నాం. సో ముఖ్యంగా హ్యూమన్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్ అదేవిధంగా వాలంటీర్స్ వాళ్ళ ప్రధాన బాధ్యతగా తీసుకొని సో బెల్ట్ షాపులు కూడా ఎరాడికేట్ చేయాలని గవర్నమెంట్ మనకు నొక్కి చెప్తా ఉన్నారు. సో దాని మనందరూ ప్రధానమైనటువంటి బాధ్యత ఇలా గుట్కా అమ్మకాలు కానీ ప్రజల ఆరోగ్యానికి ఇబ్బంది కలిగించేటువంటి ఇలాంటి గుట్కా అమ్మకాలు కానీ అదేవిధంగా బెల్ట్ షాపులు కానీ సో ఏమీ కూడా మా మండల మా మూడు మండలాల పరిధిలో మేము ఎలా చేయాలి ప్రజలందరూ కూడా ఇది గమనించాలని కోరుకుంటా ఉన్నాం. ప్రజలందరికీ మేము సర్వీస్ చేయడానికి మేము ముందున్నప్పుడు మీ గ్రామాల్లో ఇలాంటి అసహాయ కార్యకలాపాలు జరుగుతుంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం మీకు ఉంటుంది, మాకు కమ్యూనికేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం మాకు ఉంటుంది. సో గౌరవ ఎస్పీ గారి సూచన మేరకు మా ఆఫీసర్స్ సబ్ ఇన్స్పెక్టర్స్ అదేవిధంగా విజువల్ పోలీసులో భాగంగా ప్రతి విలేజ్ వెళ్ళడం సో ఇలాంటి వాటి పట్ల కూడా దృష్టి పెట్టడం రైడ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇది కంటిన్యూస్ ప్రాసెస్, మా ఎస్పీ గారు వచ్చినప్పుడు కానీ మేము కంటిన్యూస్ గా చేస్తాం. ఇదంతా కూడా మా డిఎస్పీ ఇన్స్ట్రక్షన్ మేరకు ప్రతి రోజు కూడా సెట్ కాన్ఫరెన్స్ లో మాకు చెప్తా ఉన్నారు. సో ఇలాంటి